గైస్, ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, డంకీ సలార్కి సంబంధించి ఆన్లైన్లో చాలా ఫేక్ ఆర్టికల్స్ అయితే మిస్లీడ్ చేయడానికి కొద్దిగా రూమర్స్ బజ్ లాంటి నడుస్తుంటాయి కదా, అది క్లారిటీగా సోర్సెస్ లేకున్నప్పటికీ కూడా రీచ్ గురించి. ఈ క్లాష్ టైంలో అలాంటి మీడియాకి బాగా ప్రాఫిట్స్ వస్తాయన్నమాట. సో క్లిక్ బైట్స్ యూజ్ చేసి చాలా ఆర్టికల్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఆన్లైన్లో చూసింది వెంటనే గుడ్గా ఏ సోర్సెస్ లేని నమ్మడం, మేమ్స్ వల్ల ట్రోల్స్, ఫ్యాన్ వార్స్, ఈ చెత్త చెదరం వల్ల అసలు ఇండియన్ సినిమా రెప్యుటేషన్ ఖచ్చితంగా ఫ్యూచర్లో దెబ్బడిపోద్ది అనిపిస్తుంది. అఫ్ కోర్స్ క్లాష్ వల్ల రీసెంట్గా చాలా ఫిల్మ్స్ బెనిఫిట్ అయ్యాయి. సో ఈ ఫిల్మ్ కి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీ, అసలు సింగిల్ స్క్రీన్స్ గురించి, మల్టీప్లెక్సెస్ ప్రాబ్లం గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంతోపాటు ఫిల్మ్స్ యొక్క బ్రేక్ ఇన్ పాయింట్ కూడా. ముందుగా సలార్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే, మొన్న మన వీడియోలో చెప్పాను కదా, ఒక 90% నేను చెప్పబోయేది ట్రూ అవ్వచ్చని చెప్పి. సో ఆ విధంగానే ఇప్పుడు అఫీషియల్ డీటెయిల్స్ వచ్చేసాయి గైస్. తెలుగు షేర్స్ అయితే మాత్రం ఫిల్మ్ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 150 crore షేర్ రావాలి. అంటే 230 నుండి 250 crore గ్రాస్ అయితే అలౌన్ గా తెలుగు స్టేట్స్ నుండి సలార్ ఫిల్మ్ కలెక్ట్ చేయాల్సింది ఉంది. హిందీలోని 75 crore షేర్ రావాలి. అంటే 170 crore గ్రాస్, 180 crore లేదంటే ఇంకా ఎక్కువ రావచ్చు, ఎందుకంటే డబుల్ ఫిల్మ్ కి ట్యాక్స్ ఎక్కువ కట్ అవుతుంది కదా. సో అందువలన మరి ఎంతో తెలియదు, కానీ 75 crore షేర్ అయితే రావాలి మనకు డీటెయిల్స్ వస్తే ఆఫ్టర్ రిలీజ్. ఇక కర్ణాటకలోని హంబలి ఫిల్మ్స్ అండ్ ప్రశాంత్ నీల్ యొక్క హోమ్ స్టేట్ లోని 30 crore అనమాట బిజినెస్ చేసింది. సో ఓవరాల్ గా బ్రేక్ ఇన్ అవ్వాలంటే 50 నుండి 60 crore క్రాస్ కర్ణాటక నుండి అలౌన్ గా రావాలి. ఇక తమిళనాడులోని 12 crore చేసింది. అంటే దాదాపుగా 20 నుండి 25 crore రావాలి. ఇక కేరళలోని 6 crore చేసింది. సో ఈజీగా కేరళలో అయితే మాత్రం బ్రేక్ ఇవన్ అయిపోతుంది 10 crore 12 crore దగ్గరలోని. ఇక మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ లోని 75 crore బిజినెస్ కలుపుకుని వరల్డ్ వైడ్ గా 345 నుండి 348 crore వరకు బిజినెస్ చేసింది. సో బ్రేక్ ఇవన్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 350 crore వరకు షేర్ రావాలి వరల్డ్ వైడ్ గా. అంటే ఆల్మోస్ట్ 680 నుండి 750 crore వరకు గ్రాస్ రావాలి మొత్తంగా. అంత ట్యాక్స్ ఒకవేళ ఓవర్సీస్ నార్త్ లో హెవీగా కట్ అయితే ఈ రేంజ్ క్రాస్ రావాలి బ్రేక్ ఇన్ అవ్వడానికి వరల్డ్ వైడ్ గా సలార్ టీమ్ కి. ఇక డంకీ ఫిల్మ్ విషయానికి వస్తే రిపోర్ట్స్ ప్రకారం 85 crore ప్రొడక్షన్ కాస్ట్ అనమాట. ఎక్స్ట్రా ప్రమోషన్స్ రీసెంట్ అంత ఖర్చు దాని ప్రకారం 120 crore మొత్తంగా కలుపుకొని. సో బ్రేక్ ఇన్ అయితే మాత్రం డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా కండిషన్ గా ఓన్ రిలీజ్ కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. పెన్ స్టూడియోస్ నుండి వరల్డ్ వైడ్ గా 250 నుండి 270 crore మాత్రమే బ్రేక్ ఇన్ పాయింట్ అనమాట. చాలా ఈజీ బ్రేక్ ఇన్ పాయింట్, చెప్పాలంటే చాలా లో బడ్జెట్ గా సింపుల్ గా డ్రామా ఫిల్మ్. కాకపోతే షారుఖ్ ఖాన్ చేయడం బాగా స్పెషల్, దాంతోపాటు హిరాని గారి కంటెంట్ హెవీగా ఉంటుంది. అంటే వచ్చిన ఆ ట్రైలర్ కట్ రెస్పాన్స్ బట్టి రెగ్యులర్ ఆడియన్స్ లోని బజ్ క్రియేట్ చేయడం చాలా చాలా కష్టం అనమాట. సో డంకీ ఒకవేళ షారుఖ్ ఖాన్ లాగా లేకపోతే ఆల్మోస్ట్ ఇప్పుడు సెలబ్రేషన్స్ గానీ నార్త్ లోని ఏ డ్రామా ఫిల్మ్ కి జరగని విధంగా డంకీ ఫిల్మ్ కి జరుగుతున్నాయి. ఈవెన్ మన సౌత్ లోని చెన్నైలో గానీ లేదంటే బెంగళూరులో గానీ లేదంటే ముఖ్యంగా హైదరాబాద్ లో గానీ ఎప్పుడు షారుఖ్ ఖాన్ ఫిల్మ్స్ కి హెవీగా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతుంటాయి, చాలా లో బడ్జెట్ డ్రామాస్ చేస్తున్నా కూడా. సో లో బజ్ ఒకవేళ ట్రైలర్స్ వల్ల రెగ్యులర్ ఆడియన్స్ లో బజ్ లేకపోయినా మినిమం క్రౌడ్ పుల్ అయితే మాత్రం డే వన్ జరుగుతుంది. కాకపోతే ప్రెసెంట్ అయితే థియేటర్ ఫిల్మ్లోని ఇష్యూ జరుగుతుంది కాబట్టి బుకింగ్స్ అయితే డంకీకి నార్మల్ గానే ఉన్నాయి, అంత హెవీ రెస్పాన్స్ అయితే రావట్లేదు. సో డే వన్ అయితే మిడ్ వీక్ రిలీజ్ చేయడం ఒక పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే నార్త్ వెల్స్ లోని మీకు తెలిసిందే డ్రామా జోనర్ అయినా కాదు బిగ్గెస్ట్ కమర్షియల్ ఫిల్మ్, బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ వచ్చిన ఫ్రైడే కన్నా డే వన్ కన్నా డే టూ డే త్రీ నా ఎక్కువ జంప్ చూస్తాయి. ఒకవేళ మిడ్ వీక్ లో రిలీజ్ అయితే డే త్రీ నా హెవీ జంప్ చూస్తాయి వీకెండ్ లోని. దానికి రీజన్ అక్కడ అందరూ కూడా ఆఫీస్ లో ఉండేలాంటి ఏరియాస్ ఎక్కువ, మల్టీప్లెక్సెస్ ఏరియాస్. ఈ విధంగా డంకీ సలార్ డే వన్ తోటి ఆల్మోస్ట్ మ్యాచ్ అవ్వడం కాదు, అంతకన్నా ఒక హాఫ్ రేషియోలోని సలార్ టీమ్ ఎక్కువ ఉండొచ్చు. అంటే 50% డంకీ డే వన్ కన్నా సలార్ ఎక్కువ ఉన్నా కూడా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సౌత్ ఫిల్మ్స్ కి డే వన్ అనేది ఫ్రంట్ లోడెడ్ అనమాట. డంకీకి ఓవర్సీస్ లో ఎక్కువ స్క్రీన్స్ కూడా జవాన్ పఠాన్ రేంజ్ లోని దొరకట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఆ ఫిల్మ్ యాక్షన్ ఫిల్మ్స్ కాబట్టి ఐఎంఎక్స్ లో ఇలాంటి పెద్ద పెద్ద స్క్రీనింగ్ జరుగుతుంది, బట్ డంకీకి అలా జరగదు కదా, కంప్లీట్ గా నార్మల్ ఫిల్మ్ కాబట్టి. లాంగ్ రన్ మాత్రం ఓవర్సీస్ లో హెవీగా పర్ఫామ్ చేసినప్పటికీ డే వన్ ప్రీమియర్స్ కూడా ఉండవు డంకీకి, బట్ సౌత్ ఫిల్మ్స్ కి హెవీగా పెయిడ్ ప్రీమియర్స్, హెవీ టికెట్ ప్రైజెస్ ఉంటాయి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న ఏదో బాలకృష్ణ సినిమా సంక్రాంతికి వచ్చింది, ఎగ్జాక్ట్ నేమ్ తెలియదు కానీ ఒక 50 crore దాటి ఓపెన్ చేసింది డే వన్. కాకపోతే మొత్తంగా ఫైనల్ రన్ లోని 130 crore ఎంతో కలెక్ట్ చేసింది అనుకుంటా, బట్ గదర్ టూ 53 crore మాత్రమే డే వన్ ఓపెన్ చేసింది. కానీ ఫైనల్ రన్ లోని అంత నెగిటివ్ రివ్యూస్ తో కూడా 700 crore కలెక్ట్ చేసింది, ఎందుకంటే ఆ మార్కెట్స్ కి లాంగ్ రన్ ఎక్కువ, బట్ మన సౌత్ ఫిల్మ్స్ కి డే వన్ ఫ్రంట్ లోడెడ్ అనమాట. సో తర్వాత అంతా కూడా డ్రాప్ అయిపోతుంది. సో ఇది చాలా మంది తెలియక కంపేర్ చేస్తుంటారు సింగిల్ డే వండర్ లాగా. సో ఓపిక్ గా లాంగ్ రన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఫిల్మ్ కి. ఇక డే వన్ నా సలార్ ప్రొడిక్షన్స్ ప్రకారం అయితే మాత్రం బుకింగ్స్ అన్ని చోట్ల బాగానే జరుగుతున్నాయి గైస్. నార్త్ లో కూడా పర్లేదు, షోస్ అయితే ఇచ్చారు, కానీ ఇచ్చిన షోస్ అసలు ఫుల్ కావడం లేదు. చాలా షోస్ లో కనీసం ఆరెంజ్ కూడా కనిపించట్లేదు. ఆల్రెడీ ప్రీవియస్ ప్రభాస్ ఫిల్మ్స్ అన్ని కూడా బాగా డిసప్పాయింట్ చేశాయి కాబట్టి చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ అయితే ముందుకు రావట్లేదు. రాధేశ్యామ్ ఆల్మోస్ట్ 19 crore నెట్ అనమాట, చాలా చాలా తక్కువ, మీ అందరికి తెలిసిందే. ఇక ఆదిపురుష్ అంటే ఓన్ టీ సిరీస్ బిగ్గెస్ట్ బడ్జెట్, దాంతో పాటు హిందూ సెంటిమెంట్ నాజ్ లో ఏ విధంగా ఉంటుందో, సో అలాంటి రిలీజ్ కూడా అక్కడ ప్రాఫిట్స్ తేలేదు. ఇచ్చిన షోస్ లోనే కనీసం ఆక్యుపెన్సీ లేనప్పటికీ ఇంకా హంబాలి ఫిల్మ్స్ వాళ్ళకైతే మాత్రం 50-50% లేదంటే సింగిల్ స్క్రీన్స్ లోని ఎక్కువగా సలార్కి ఇచ్చేయాలంట నార్త్ లోని, అది అక్కడ కూడా సాధ్యం కాదని చెప్పి వాళ్ళైతే అంటున్నారు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు. అఫ్ కోర్స్ డంకీ సింగిల్ స్క్రీన్ ఫిల్మ్ అయితే అసలు కాదు, కానీ షారుఖ్ ఖాన్ కి మాస్ ఫాలోయింగ్ కూడా ఉంది, దాంతోపాటు చాలా విలేజ్ ఏరియాస్ లో కూడా డంకీ చూడాల్సిన మెయిన్ ఫిల్మ్, వాళ్ళ గురించి ఎక్కువగా తెలుస్తున్నారు, ముఖ్యంగా పంజాబ్
పంజాబ్ లాంటి ఏరియాస్ లోని అక్కడ సలార్కి అసలు స్క్రీన్స్ దొరకవు. మీకు ఇదివరకు చెప్పాను కదా, మీకు నిజంగా అన్ని ఎక్కువ థియేటర్లు కావాలి అనుకుంటే మీరు సోలోగా రిలీజ్ చేసుకోవాలి. అంత పెద్ద హీరో యొక్క క్రేజ్ వాళ్ళ మార్కెట్ తో పెద్ద ఫిల్మ్ వస్తున్నప్పుడు మీరు ఎక్కడ అక్కడ థియేటర్స్ ఎక్కువగా డిమాండ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు షారుఖ్ ఖాన్ లేదంటే వాళ్ళ టీం వచ్చి సౌత్ లో మాకు స్క్రీన్స్ ఇవ్వండి అని చెప్పి అడగలేదు. ఇప్పటికే ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చారు, బుకింగ్స్ కూడా పర్లేదు. ఐమాక్స్ లో ఎక్కువ టికెట్ రేట్స్ ఉంటాయి కదా, సో ఐమాక్స్ దాన్ని బట్టి కొద్దిగా సేఫ్ అవుతుంది. కొద్దిగా ఓవరాల్ గా అయితే 12 crore నెట్ 15 crore నెట్ అంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది డే వన్. ఇది సరిపోతుంది ఎక్కువగానే. నిజానికి చెప్తున్నారు, డంకీ తోటి కాంపిటీషన్ లేకపోతే ఈ మాత్రం అటెన్షన్ కూడా సలార్ కి వచ్చిండేది కాదు. క్లాష్ అడ్వాంటేజ్ వల్ల సలార్ కి బెనిఫిట్ అయింది. కాకపోతే క్లాష్ ఉన్నప్పుడు ఇచ్చిన స్క్రీన్స్ తోటి ముందు వాటిని ఫుల్ చేస్తేనే దానికి తగ్గట్టు మేము పెంచాలనుకుంటే పెంచుతాం. ముందుగానే డిమాండ్ చేసిన ప్రకారం బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్స్ లోని ఇంకా ఫుల్ అవ్వకుండా మీరు ఎక్కువ స్క్రీన్స్ ని డిమాండ్ చేయలేరు. అది కూడా పెద్ద ఫిలిం తోటి అక్కడ కాంపిటీషన్ ఉన్నప్పుడు. ఒకవేళ డంకీ డబ్బింగ్ చేసినా డబ్బింగ్ చేయకపోయినా సౌత్ లోని సలార్ కి ఈక్వల్ గా మీరు స్క్రీన్స్ ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఎందుకంటే పెద్ద ఫిలిం కాబట్టి సౌత్ ప్రెస్టీజియస్ రిలీజ్ కాబట్టి అది ఖచ్చితంగా డామినేట్ చేసింది. సో ఎక్కడ రూల్ అక్కడ ఎవరి మార్కెట్ వాళ్ళది. మొన్ననే హంబాలి ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ చెప్పినట్టున్నాడు, మేము అగ్లీ ఫైట్స్ లోకి దిగాలని అనుకోవడం లేదు. నార్మల్ గా క్లాష్ కి రిలీజ్ చేస్తున్నాం అంతే తప్ప మేము ఎలాంటి అగ్లీ ఫైట్స్ కి దిగమన్నప్పుడు ఇలాంటి అగ్లీ ఫైట్స్ కి ఇప్పుడు వాళ్ళు దిగారు. అదేంటంటే నార్త్ లో వాళ్ళకి స్క్రీన్స్ దొరకకపోవడం వలన సౌత్ లో పీవీఆర్ తోటి మేమైతే ఇక తెగదంపులు చేసుకుంటాం రిలీజ్ చేయమనే రెస్పాన్స్ అయితే వస్తుంది. బట్ అవంతా కూడా షార్ట్ అవుట్ అయిపోతుంది, ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయిపోతాయి గైస్. ఏమీ ఉండదు, ఇంకొక రోజు టైం ఉంది, మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోతుంది. రెండు ఫిల్మ్స్ కి దొరకాల్సిన ఏరియాస్ లోనే స్క్రీన్స్ దొరుకుతాయి. కాకపోతే సలార్ కి ఎక్కువ దొరుకుతుంది ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ లోని సౌత్ లోని దాంతోపాటు మాస్ ఫిల్మ్ కాబట్టి. నా ప్రిడిక్షన్స్ ప్రకారం సలార్ ఫిల్మ్ అయితే మాత్రం డే వన్ ఒక 150 crore దగ్గర దాటి అయితే కలెక్ట్ చేస్తుంది బుకింగ్స్ ప్రకారం. మేబీ 160 లేదంటే 170 కూడా టచ్ చేయొచ్చు, లేదంటే 150 దగ్గర ఆగిపోవచ్చు. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఆరెంజ్ ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక డంకీ ఫిల్మ్ విషయం వస్తే మిడ్ వీక్ థర్స్డే రిలీజ్ కాబట్టి మోస్ట్లీ హాలిడే లేదు. చాలా వరకు ఆఫీస్ వాళ్ళందరూ కూడా వీకెండ్ కి ప్రిఫర్ చేస్తున్నారు. దాంతోపాటు నాన్ మాస్ ఫిల్మ్ కాబట్టి మరి సింగిల్ స్క్రీన్స్ లో ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో చూద్దాం. ఓవరాల్ గా అయితే మాత్రం డంకీ డే వన్ ఇండియాలో ఒక 40 crore దాట రావచ్చు, అంటే గ్రాస్ 40 నుండి 45 లేదంటే 50 వరకు లేదంటే అంతకన్నా లోపే. ఓవరాల్ గా డంకీ నుండి ఒక 70 నుండి 80 crore గ్రాస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డే వన్. సో వరల్డ్ వైడ్ డే వన్ ప్రకారం డ్రామా జానర్ లోని ఇది హైయెస్ట్ అనుకుంటా. మేబీ 100 crore వరకు టచ్ చేస్తుంది అంటే అది కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే 100 crore డ్రామా జానర్ తోటి సింగిల్ లాంగ్వేజ్ తోటి అంత ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేయనప్పటికీ దాంతోపాటు రెగ్యులర్ ఆడియన్స్ లోని యాక్షన్ మాస్ ఇలాంటి బస్ క్రియేట్ చేయకుండా కష్టమే. బట్ ఇది కూడా పెద్ద స్టార్ క్యాస్ట్ లేకపోతే అసలు కుదిరేది కాదు. సో మరి చూద్దాం గైస్ ఏమవుతుందో. మొత్తానికి నా ప్రిడిక్షన్స్ అయితే ఇవి. మేబీ ఒకవేళ ఆ 80 crore 70 crore దాటి కూడా ఓపెన్ చేస్తుందో లేదో చూద్దాం. బట్ లాంగ్ రన్ లోని నా అంచనా స్టిల్ ఉంది, 1000 crore వరకు కూడా టంకీ వెళ్లే అవకాశం ఉంది. ఇరానీ గారి లాంగ్ రన్ కి ఆ రేంజ్ పొటెన్షియల్ ఉందన్నమాట. దాంతోపాటు ఎస్ఆర్కే ఫ్యామిలీ పుల్స్ కూడా లాంగ్ రన్ లో ఎక్కువగా వస్తారు నార్త్ బెల్ట్ ప్రకారం. ఇక సలార్ బిజినెస్ కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. పాషిటోకి వస్తే 1000 crore కొట్టడం చాలా ఈజీ అనమాట. 1000 crore కొట్టేస్తుంది. కొంతమంది 1200 crore 1500 crore కూడా కలెక్ట్ చేస్తుందా అంటున్నారు. మరి వాళ్ళ అంచనాలకి రీచ్ అవుతుంది లేదో చూద్దాం. హంబాలి వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దీని అర్థం ఒకవేళ సలార్ కి మిక్స్డ్ ఒకవేళ నెగిటివ్ టాక్ వచ్చినా సరే 600 crore వరకు లాగలిగే పొటెన్షియల్ ఉంది. 700 crore కూడా లాగేస్తుంది, బ్రేక్ ఇన్ అయిపోతుందని కొంతమంది అంటున్నారు. మరి రిలీజ్ అయిన తర్వాత చూద్దాం ఏమవుతుందో. మీకైతే వీడియో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆన్లైన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాలోని నాకు కొద్దిగా అడగండి, నేను క్లారిటీ చేస్తాను. ఇంకొంతమంది టాక్సిక్ యదవులు కావాలని ఫ్యాన్ వర్స్ కు దిగాలని చెప్పి ఆ టైప్ లో స్టార్ట్ చేస్తున్నారు అనమాట చాలా మంది. నిజంగా చెప్తున్నా, మీకు టాక్సిక్ ఫ్యాన్ వర్స్ కావాలనుకుంటే కొట్టుకోండి ట్విట్టర్ లోని. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడుతుందా పోతుంది అనేది సినిమా మీద హీరో మీద మార్కెట్ మీద డిపెండ్ అవుతుంది తప్ప మనం ఇక్కడ ఆర్గ్యూ చేసుకున్నంత మాత్రమే ఏది జరిగిపోదు, మనం అనుకున్న జరిగిపోదు. 2 డేస్ వచ్చాపుకుంటే 2 ఫిల్మ్స్ కూడా రిలీజ్ అవుతుంటాయి, టాక్ బయటకు వచ్చేస్తుంది, బాక్స్ ఆఫీస్ కూడా లాంగ్ రన్ కి టైం ఉంది. ఎందుకు కొట్టుకోవడం, మేము గెలుస్తాం మీరు గెలుస్తారు అది ఇది ఇదే అని చెప్పి వేస్ట్ గా. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఎందుకంటే కొట్లాటికి దిగేంత వరకు వెళ్ళిపోయే రేంజ్ ఇప్పుడు ఆన్లైన్ లో కనిపిస్తుంది. టాక్సిక్ గా మారింది మొత్తం ఈ లాంగ్వేజ్ బియాసిడ్ గొడవలు. టాక్సిక్ ఫ్యాన్ వార్స్ గురించి ఆఫ్టర్ రిలీజ్ మీకు క్లారిటీగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఒక ఫిల్మ్ లవర్ గా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక తర్వాత చూద్దాం.